వింజమూరులోని ఓ కళ్యాణ మండపంలో అసైన్మెంట్ భూములు సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన అన్నారు. 2024లో కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి, సొసైటీ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, వైసీపీ కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసైన్మెంట్ భూమిని అమ్ముకోవచ్చని, అసైన్మెంట్ చట్టము 1954లో వచ్చింది. కండిషనల్ అసైన్మెంట్ పెట్టడమే దాన్ని కండిషనల్ అసైన్మెంట్ అని పెట్టారు. అంటే నిబంధనలతో కూడినటువంటి పట్టాలే, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యక్రాంతం చేయకూడనటువంటి పట్టాలు. ఒకవేళ అన్యక్రాంతం చేస్తే ఏం చేయాలి? 1977లో వచ్చింది అసైన్మెంట్ భూముల బదిలీ నిషేధ చట్టం. ఆ చట్టం ప్రకారం మళ్ళీ అమ్మినటువంటి భూములన్నింటినీ మళ్ళీ వెనక్కి తీసుకొని ఎవరైతే అమ్మారో వాళ్ళకే ఇవ్వడం, లేకపోతే ప్రభుత్వపరం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మీరంతా కూడా అసైన్మెంట్ అసైనీలుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు సర్వ హక్కులు కలిగినటువంటి యజమానులు అయినారు. ఈ తిరిగేటప్పుడు నేను ఒక చోట ఒక ఇల్లు చూశాను, సుమారుగా 10 కోట్లు పెట్టి కట్టుంటారు. ఆ ఇంట్లో ఆ ఇంటికి కూడా ఒక కార్డు ఒకటి ఇచ్చారు. ఆ కార్డును తీసుకొని వాళ్ళ ఇంటి అయిపోయినాము. ఆమె వాళ్ళకి 2 లక్షలు వచ్చింది. ఆమె పెద్ద ఉంది, ఒక 70